చాలామందికి తెలుగు అర్థమవుతుంది. ఈ ప్రాణాయామం అంటే నేటి ప్రపంచంలోన అనేక రకాల పేర్లతో ప్రాణాయామం పిలువబడుతుంది. అనేక పేర్లతో అనేక రకాల మా పద్ధతులతో ప్రాణాయామం పిలువబడుతుంది. అనేక పద్ధతులు అనేక ప్రాణాయామాలు అని చెప్పి. కానీ నిజానికి ఏంటంటే ప్రాణాయామము ప్రాణ ప్లస్ ఆయామం ప్రాణాయామం. ఆయామము అంటే దీర్ఘించుట లేక పొడిగించుట అని అర్థం. మన ప్రాణాన్ని పైకి పొడిగించుట ఏదైతే ఉందో అదే ప్రాణాయామము. అది పొడిగించాలి అనుకుంటే ప్రాణం యొక్క నిజమేమిటి, దాని స్వరూపం ఏమిటి తెలుసుకుని దాన్ని పొడిగించగలం. ఈ ప్రాణాయామానికి మనము చేసే ధ్యానానికి ఏమి సంబంధం ఉంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఈ రెండు తెలుసుకుంటే మనకి శాస్త్ర ప్రమాణంగా సనాతన బ్రహ్మ విద్య ఏంటో, భగవద్గీతలో ఏం చెప్పబడిందో అవన్నీ మీకు అర్థమవుతాయి. ఈ ప్రాణాయామం గురించి, ఈ ప్రాణాయామం గురించి తెలుసుకునే ముందు ప్రాణం అంటే ఏమిటంటే, ప్రాణం అనేది మనకి ఆపాదమస్తకం, ప్రతి కణాన్ని కూడా జీవింపజేసేదే ప్రాణం. ఆ ప్రాణం అనేది తల్లి గర్భంలో నుంచి మనం మొట్టమొదట వచ్చేటప్పుడు మొదటి శ్వాస ప్రారంభమైంది, మొదటి శ్వాస ప్రారంభమైంది, మొదటి శ్వాసతోనే అది నిశ్వాసంతో ప్రారంభమైంది, మరల ఉచ్ఛ్వాసంతో మొదలుపెట్టింది. మనం అందరం ఉచ్ఛ్వాసమే చూస్తున్నాం కానీ మొదటి నిశ్వాసమే ప్రారంభమైంది. ఆ నిశ్వాసంతో ప్రారంభమైనప్పుడే మనకి పూర్వజన్మల జ్ఞానం అనేది తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా ఆ మొదటి శ్వాసతోనే పోతుంది, మనం మాయలో పడ్డాం. ఇది ఏ విధంగా ఈ ప్రాణం మనలో గతాగతం ధ్యానం చేస్తుందంటే, మనం కిందకి శ్వాస వదిలిపెట్టడం పైకి తీసుకోవటం జరుగుతుంది, అందరికీ జరుగుతుంది. ఇది మనలోనే కాదు ప్రతి జీవుల్లో కూడా జరుగుతుంది. చీమ మొదలుకొని చెట్లు చేమలు కొండలు అన్నింటిలో కూడా అది జరుగుతుంది, ఈ శ్వాస అనేది. అయితే ఈ శ్వాసలోన నిశ్వాసం అనేది ఎక్కువ, ఉచ్ఛ్వాసము తక్కువ. విడిచిపెట్టడం మనం సులభంగా విడిచిపెడుతున్నాము, తీసుకునేటప్పుడు కష్టంగా తీసుకుంటున్నాము. ఇది అందరిలో జరుగుతున్న నగ్న సత్యం. అందువలన ఏంటంటే ఈ భూమధ్య స్థానంలో మనము ప్రాణం పుట్టింది, ఆత్మన ప్రాణో జాయతే, ఇక్కడ ప్రాణం పుట్టింది. అది క్రిందకి వెళుతూ 30 సెంటీమీటర్ల వరకు ఈ నాసాపుటాల నుంచి 30 సెంటీమీటర్లకు వెళుతుంది, మరలా 20 సెంటీమీటర్ల నుంచి మనం తీసుకుంటున్నాం. అందువలన ఏంటంటే తీసుకునేది తక్కువ, విడిచిపెట్టేది ఎక్కువ. ఆ విధంగా ఈ 10 సెంటీమీటర్లు మనం బయటికి ఎక్స్ట్రా వదిలిపెడుతున్నాం. దానిలోన కేవలం గాలి కాదు, దివ్య శక్తి, దివ్య జ్ఞానము, దివ్య ఆనందము, దివ్య ప్రకాశము, ఈ 4 కూడా ఇక్కడి నుంచి అవి పోతున్నాయి. ఇలాగ పోవటం వల్ల ఏమవుతుందంటే మనలోన అన్నీ తగ్గిపోతున్నాయి. చిన్నప్పుడుండే ఆనందం కానీ, చిన్నప్పుడుండే జ్ఞానం కానీ, చిన్నప్పుడుండే తెలివితేటలు కానీ, చిన్నప్పుడుండే శక్తి కానీ, ఇవన్నీ కూడా రాను రాను మనకి తగ్గిపోతున్నాయి. కానీ మనం ఆహారం తీసుకోవటంలో ఏమి లోపం చేయట్లేదు. ఆహారం తీసుకున్నప్పటికీ కూడా, అది భౌతికమైన పదార్థం తీసుకున్నప్పటికీ కూడా, మనం కోల్పోయిన ఈ దివ్య శక్తి, జ్ఞానం, ఆనందం అనేది ఈ 4 కూడా తిరగదోడటం లేదు. అది ఎంతగా పోతుందంటే, మనం ఒక శ్వాసలో 10 సెంటీమీటర్లు ఎక్కువ కోల్పోతుంటే 1 నిమిషంలోన 15 సార్లు మనం సగటున 15 సార్లు తీసుకుని విడిచిపెడుతున్నాం. దాంట్లో 15 × 10 సెంటీమీటర్లు ఎక్స్ట్రా పోతుంది మనలో. అలాగను 9 గంటలకు 900 సార్లు, రోజుకి 21,600 శ్వాసలు ఇంటూ, అది కూడా ఆరోగ్యంగా ఉండే వాళ్ళ శ్వాసలు, 21,600 శ్వాసలు ఇంటూ 10 సెంటీమీటర్లు లెక్క వేస్తే మనలోన 24 గంటలు 2 కిలోమీటర్ల 160 మీటర్లు అలా 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 అలాగా వెళ్ళిపోతుంది ఒక్క రోజులో. మరి అలాగను మన తల్లి గర్భం నుంచి వచ్చింది మొదలు నేటి వయసు వరకు కూడా అలాగ కోల్పోతూనే ఉన్నాం. ఇది కోల్పోవటమే మనం మాయలో పడిపోవటం. మాయ అంటే మరేమీ కాదు, మన యొక్క జ్ఞానశక్తిని మనం కోల్పోవటమే. అది చీకటిగా మారి శక్తి తగ్గిపోయి అజ్ఞానం అని అంటున్నాం, తెలియలేని స్థితిలో ఉంటున్నాం. అటువంటి క్రిందకు పోతున్న ఆ ప్రాణాన్ని, ఆ శక్తిని మనం తిరిగి వెనక్కి తీసుకురావాలి. ఆ వెనక్కి తీసుకురావాలనిసిందే ప్రాణాయామం. హంస హంసేతి మంత్రోయం సర్వే జీవిష్య చెప్పితే
గురువాక్య సుషుమ్నాయం విపరీతో భవే జప యోగ శిఖోపనిషత్తులు చెప్తుంది. అదేమిటంటే హంస హంస అని మన శ్వాస ప్రతి చేస్తున్నాం, హకారేణ బహిర్యాతి, హా అంటే బయటికి వెళ్తున్నాం, సా అంటే వెనక్కి వెళ్తుంది. కానీ బయటికి ఎక్కువ కోల్పోతున్నాం కాబట్టి దీని లోపలికి చేయమంటే సాహం 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 సోహం సోహం అని మనం అంటం మొదలుపెట్టాం. అలాగ సోహం అని మాటలంటే కాదు, బయటికి పోతున్న శ్వాసను లోపలికి ఎక్కువ తీసుకువెళ్ళాలి. లోపలికి ఎక్కువ తీసుకువెళ్ళాలనుకుంటే పైకి తీసుకువెళ్ళడానికి మన లోపల ఇక్కడ నుంచి పుట్టిన స్థానం నుంచి ఆపాదమస్తం కూడా మనలోన కఫం తయారవుతుంది, కఫం తయారవుతుంది. ఈ కఫమే మనకు అన్నిటికీ అనర్థాలకు మూలం. ఆ కఫం వల్లే మన శ్వాస పైకి తీసుకోలేకపోతున్నాం. ఆ కఫం పేరడం వల్లే ఉబ్బస రోగం, ఆ కఫం వల్లే హృద్రోగం, ఆ కఫం వల్లే పక్షవాతం, ఆ కఫం వల్లే అన్ని రోగాలు కూడా ఆ కఫం వల్లే తయారవుతున్నాయి. ఈ కఫం ఎక్కడ తయారవుతుందంటే మనం తీసుకునే ఆహారం అనేది పూర్తిగా జీర్ణం కాకపోవడం వల్ల కొంత శక్తి మారి మిగతాది కూడా అది ఎక్కువగా మన శరీరంలోన స్థూలంగా మలమూత్రాల్లో పోవడమే కాకుండా మన శరీరంలో పేరుకుపోయి మన శ్వాసను పైకి వెళ్ళనీయకుండా చేస్తుంది. శరీరం కఫనాశయన సుస్థిరం యాతి నిశ్చితం అని మన తెలుగువారు మన సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు తమిళనాడులోన కరూరు నెరూరు అనే దగ్గర అక్కడ వారి సమాధి ఉంది. వారు 350 సంవత్సరాలు యోగి బ్రతికున్నారు. వారు చెప్పారు శరీరం కఫనాశయన సుస్థిరం యాతి నిశ్చితం అని. అంటే శరీరంలో కఫం నాశనమైతే మన శరీరం స్థిరమవుతుంది, సర్వరోగ నివారణ సర్వరోగ వినాశిని అవుతుంది. అటువంటి కఫం నివారణ చేయాలంటే అది వెన్న వంటి కఫం, అది వెన్న వంటి కఫాన్ని తొలగించాలంటే ఏం చేయాలి? వేడెక్కించాలి. వేడెక్కించాలంటే ఏం చేయాలి? రాపిడి చేయాలి. మీరందరూ ఒక్కసారి చేతులు రాపిడి చేయండి, అందరు కూడాను ఒక్క 2 నిమిషాలు ఒక్కసారి ఇలా రాపిడి చేయండి. ఈ రాపిడి చేస్తుంటే చాలు, రాపిడి చేస్తే అప్పుడే మీ చేతుల్లో వేడెక్కిందా లేదా, ఆ వేడి బయట చేస్తే భౌతికమైన శక్తి వస్తుంది. ఇదే విధముగా మన శ్వాసను పట్టుకుని పైకి కిందికి పైకి కిందికి మదనం చేస్తే వేడెక్కుతుంది. ఆ వేడనేది ఏంటంటే అదే యోగాగ్ని. బయట వేడి లాంటిది కాదు, అది యోగాగ్ని. ఆ యోగాగ్ని వలన మనలో ఉండే ఈ కఫ మాలిన్యం అనేది దగ్ధం అవుతుంది, అది కరిగిపోతుంది. కరిగిపోతే నాడీ శుద్ధి అవుతుంది. నాడీ శుద్ధి అంటే అర్థం ఏంటంటే మనకి మెదడు నుంచి 12 జతల నాడులు మరి వెన్నుపావు నుంచి 31 జతల నాడులు వస్తున్నాయి. వీటితో పాటు సహవేదన నాడీ మండలిలోన ఇడా నాడి పింగళ నాడి పిలువబడే సింపథిక్ నెర్వస్ సిస్టమ్ పారాసింపథిక్ నెర్వస్ సిస్టమ్ వీటన్నిటిలోంచి కూడా ఆ ప్రాణం అనేది బయట కిందకు వచ్చినప్పుడు మనలో కఫం తయారవుతుంది. ఆ కఫం తొలగిస్తే ఇన్ని నాళ్లు కూడా శుద్ధి అవుతాయి. ఇన్ని నాళ్లు శుద్ధి అయితే దేని వలన? యోగాగ్ని వలన. ఆ యోగాగ్ని వల్ల ప్రాణం ఎప్పుడు పైకి వెళ్తుంటుంది, అగ్ని ఎప్పుడు పైకి వెళ్తుంది, నీరు ఎప్పుడు కిందకు వస్తుంది. పైకి వెళ్ళే ఈ శ్వాస పేరు ప్రాణాయామం. అది మదనం చేయాలి. మదనం చేయకుండా బంధించిన లేకపోతే కుంభించిన లేకపోతే ఇంకోలా చేసినా అది వెళ్ళేది కాదు. వెళ్ళినట్లు కనబడుతుంది కానీ మన సుషుమ్నాలోంచి వెళ్ళేది మాత్రం కాదు. సుషుమ్నాలోంచి వెళ్ళాలనుకుంటే మొత్తం సర్వనాడీ శుద్ధి జరగాలి. సర్వనాడీ శుద్ధి జరగాలి. సర్వనాళ్ళు శుద్ధి కావాలంటే ఈ మదన క్రియ చేయాలి, వాయుమదన క్రియ. ఈ వాయుమదన క్రియ చెప్పేదే భగవద్గీతలోన శ్రీకృష్ణ పరమాత్మ 5వ అధ్యాయం 27వ శ్లోకంలోన స్పర్శాన్ కృత్వ బహిర్బాహ్యాన్ చక్షుక్షైవ అంతరే భ్రువో ప్రాణాపానం సమో కృత్వ నాసాభ్యంతరచారిణువు అని పరమాత్మ చెప్పారు. భగవద్గీత యోగీశ్వరుని కృష్ణ పరమాత్మ చెక్కిన శ్లోకం ఏంటంటే ఈ నాసాభ్యంతరచారిణవు. నాస అభి అంతరం. నాస అంటే ముక్కు, అభి అంటే ఎదురుగా, అంతరం అంటే లోపల. ముక్కుకు ఎదురుగా లోపల అంటే మన అంగుళి, ఆ అంగుళి పైన వెనుక భాగంలో అక్కడ అభ్యాసం చేయవలను అని శ్రీకృష్ణ పరమాత్మ స్పష్టంగా చెప్పారు. అది తెలుసుకోలేక నాసాభ్యంతరచారిణం అంటే బయటి గాలితో చేస్తున్నారు అందరూ. బయటి గాలితో చెప్పేది అది కేవలం బాహ్య నాడీ శోధన మాత్రమే. ఇది బాహ్య నాడీ శోధన. ఈ లోపలే మనం అక్కడ కానీ చేశామంటే వేడెక్కి అది పైకి వెళ్తుంది. పైకి వెళ్ళి వెళ్ళగా అందులో తేజస్సు కనబడుతుంది. మనం కోల్పోయిన తేజస్సు అనేది మనకు కనబడుతుంది ఇక్కడ. ఆ కనబడిన తేజస్సును చూడటానికి చేసేదే ధ్యానం. ధ్యానము అంటే అర్థం ఏంటంటే
అష్టాంగ యోగాల్లోన యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులనే ఈ 8 అంగాల్లోన మనం యమ నియమ ఆసనాలు యమ నియమాలన్నవి మానసికంగాను ఇక ఆసనం అనేది కూర్చోవాలి, స్థిరంగా సుఖంగా నిటారుగా కూర్చోవాలి. అదే భగవద్గీతుడు శ్రీకృష్ణ పరమాత్మ సమంకాయ శిరోగ్రీవం ధారయన్న చలం స్థిర సంప్రేక్ష నాసికాగం సం దిశ్చా నవలోకినని 6 అధ్యాయులు చెప్పారు. శరీరాన్ని మెడని తలని కూడా తిన్నగా ఉంచాలి, అది కూడా ఉంచి ఈ ప్రాణాపానం సమూకృత్వ మనలో 2 శక్తులున్నాయి, ప్రాణము అపానం. మన ప్రాణం ఏమిటంటే ఉచ్ఛ్వాసాన్ని కలుగజేస్తుంది, అపానం ఏంటంటే నిశ్వాసాన్ని కలుగు చేస్తుంది. మనం ఎక్కువ ఎప్పుడు నిశ్వాసం ఎక్కువ కలుగు చేస్తున్నాం కాబట్టి మనలో బరువు ఎక్కుతుంది, కఫం ఏర్పడుతుంది, మత్తు కలుగుతుంది, మెదడు మొద్దుబారిపోతుంది, అది అజ్ఞానం. అటువంటి మెదడుని మనం ఉత్తేజపరచాలనుకుంటే ఈ మదన క్రియ చేస్తూ వేడెక్కించి మనలో కఫాన్ని తొలగించి నాడీ శుద్ధి చేసి మెదడులో అనేక కణాలు మన కోటాను కోట్లు కణాలని వాటిని స్టిమ్యులేట్ చేయాలి. స్టిమ్యులేట్ చేస్తేనే మనకి అతీంద్రియ జ్ఞానం ఏమిటో భగవంతుడు ఏమిటో అర్థమవుతుంది. అది కాకుండా మెదడుని నిద్రపుచ్చుతూ మొద్దుబారుస్తూ మనం ఎన్నాళ్ళు కూర్చున్నా సరే అది ధ్యానము కానే కాదు. అందుకనే ముందు ప్రాణాయామం తర్వాత ధ్యానం చెయ్యాలి. ఇది అష్టాంగ యోగాలను ఉండడమే కాకుండా మరి శ్వేతాశ్వత రూపనిషత్తులు ఏం చెప్తున్నారంటే స్వదేహ మరణం కృత్వ ప్రణవంచోత్తరారణ్యం ధ్యాన నిర్మధనాభ్యాస దేవం పశ్యే నిగూఢవత్ అన్నారు. మన శరీరాన్ని ఒక అరణిగాను, ప్రణవాన్ని ఒక పయ్యరణిగాను, ఈ రెండింటిలోనూ మనం ప్రాణాన్ని పట్టుకుని మధనం చేసి ఆ తరువాత ధ్యానం చేస్తే మన లోపలుండే దివ్య తేజస్సు మనకి కనబడుతుంది. దేవం అంటే దైవం, ప్రకాశం. అది ఎట్లాంటిదంటే మనం మజ్జిగ చిలుకుతున్నాం, మజ్జిగ చిలికేటప్పుడు ఏం చేస్తాం, ఇలా చిలుకుతాం, చిలికేటప్పుడు కొంతసేపటికి ఏమవుతుంది, వెన్న తేలుతుంది. వెన్న ఎందుకు తేలుతుంది, మజ్జిగ చిలికేటప్పుడు వేడి వస్తుంది, ఆ వేడికి మజ్జిగలో ఉండే వెన్న బయటపడుతుంది, వేడి వస్తేనే వెన్న బయటపడుతుంది. ఆ వెన్న అనేది అది పైన తేలుతుంది, పైన తేలుతుంది. మనం ఇప్పుడు వెన్న కావాలంటే ముందు చిలకాలి, చిలికిన తర్వాత ఏం చేయాలి, చిలకడం ఆపేస్తాం, తర్వాత పైన వెన్న ఒక దగ్గర కూడబెడతాం. ఈ చిలకడం అనేది ప్రాణాయామము, పైన వెన్నని కూడబెట్టేది ధ్యానం. ఇది ధ్యానం అంటే మనం చేయవలసింది ఏంటంటే మొట్టమొదట ప్రాణాయామం చెయ్యాలి, తరువాత ధ్యానం చెయ్యాలి. అలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మన శరీరం ఏంటంటే తిన్నగా మీదకు వెళ్తుంది. దీనికే 4 అధ్యాయులు ఏం చెప్పారు, అపానే జుహ్వతి ప్రాణం ప్రాణేపానం తథాపరే ప్రాణాపాన గతిరుద్ధ ప్రాణాయామ పరాయణ అని 4 అధ్యాయంలో పరమాత్మ చెప్పారు. మనకి వేదాంతం ఏది కావాలన్నా, వివరణ కావాలన్నా ప్రతి ప్రశ్నకి సమాధానం ఎక్కడుందంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన శ్రీమద్ భగవద్గీతలోనే ఉంది. ఎందుకంటే వారు యోగీశులని కృష్ణ పరమాత్మ, వారు చెప్పినది గురువుల ద్వారా మనం విని తెలుసుకుని వారు బుద్ధియోగం అని పేరు పెట్టి భగవద్గీత 701 శ్లోకాలు కూడా అదే చెప్పారు, అదే చెప్పారు. దానికి 2 ఏం చెప్పారంటే ఏషాతే అభితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్రిమాసును బుద్ధాయుక్తో యయాపార్థ కర్మబంధం ప్రహాససి అని బుద్ధియోగం అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అదే 18 కూడా అదే చెప్పారు, చేతసా సర్వకర్మాని మైసన్యస మత్పరాహ బుద్ధియోగం ఉపాశ్రిత్య మచ్చిత్త సతతం భవ అన్నారు 18. ఈ విధంగా ప్రాణాయామం గురించి అన్నీ కూడా చెప్తున్నాయి భగవద్గీత ఉపనిషత్తులు, ఉపనిషత్తులు అన్నీ కూడా చెప్తున్నాయి. ప్రాణాయామ విశుద్ధాత్మ యస్మాత్ పశ్చిత తత్పరం తస్మాత్ నా అత పరం కించిత్ ప్రాణాయామదితి శృతే అని అన్ని ఉపనిషత్తులు కూడా ప్రాణాయామం కంటే పవిత్రమైనది ఒకటి లేదని చెప్తున్నారు. అది మనం ఏంటంటే ఈ ప్రాణాయామం ఎందుకు అవసరం అంటే నిరంతరం శ్వాస కిందకు పోతుంది, దాన్ని తిప్పాలి. ఎందుకు తిప్పాలి తెలుసా, పైనుంచి భూమి ఆకర్షణ శక్తి మన పైన ఒత్తిడి ఉంది. ఈ పిరమిడ్ తాలూక ప్రాసెస్ ఏమిటో తెలుసా, ఈ పిరమిడ్ అనేది ఇది ఒక సైంటిఫిక్ స్ట్రక్చర్. దీంట్లోనే ఏంటంటే పైనుంచి వచ్చిన భూమి ఆకర్షణ శక్తి అనేది ఈ పిరమిడ్ తలాలు 4 వైపుల నుంచి అది బయటికి అది డిసిపేట్ అవుతుంది, అంటే నెట్టబడుతుంది. నెట్టబడేటప్పుడు పిరమిడ్ లోపల ఒక రకమైన శూన్యం ఏర్పడుతుంది, ఒక వేడి, ఒక వాక్యూమ్. అది మ్యాగ్జిమం ఎక్కడంటే ఆ
కింగ్స్ ఛాంబర్లో ఉంటుంది, 1/3 హైట్లోన. అక్కడ కానీ మీరు యోగం చేశారంటే మీరు ధ్యానం, అందుకనే పిరమిడ్లో ధ్యానం చేయండి, బయట ధ్యానం చేయండి, తేడా ఉంటుంది. పిరమిడ్లో ధ్యానం కాదు, యోగం చేసి ధ్యానం చేయండి, ఇంకా సూపర్లేటివ్గా ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎవరిని మభ్య పెట్టాలని కాదు, ఏమీ కాదు. నేను 2014 ఇక్కడికి వచ్చి కింగ్స్ ఛాంబర్లో 1 గంట చేశాను. అలాగనే 2019 కట్టాల్లో వెళ్ళి అక్కడ కూడా మన పత్రిజీ ఆహ్వానం మేరకు నేను అక్కడికి వెళ్ళి అక్కడ కూడా 1 గంట యోగం చేశాను కింగ్స్ ఛాంబర్లోన. నాకు తేడా తెలుసు, మీరు కూడా అది అనుభవించండి. అది అనుభవించాలంటే ఏం చేయాలి? అనుభవించాలంటే ముందు ప్రాణాయామం చేయండి. అదేమి కష్టం కాదు, వెరీ వెరీ ఈజీ. సుసుకం కర్తుమవ్యయం రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధన్యం సుసుఖం కర్తుమవ్యయం. అన్ని విద్యల కంటే గొప్ప రహస్యమైనది, గొప్ప ఉత్తమమైనది అది చేస్తే వెంటనే ఫలితాన్ని ఇస్తుంది. అటువంటి వెంటనే ఫలితాన్ని ఇచ్చే అటువంటి విద్యని ఆచరణలో పెట్టండి అని చెప్పారు. అయితే ప్రతిదీ కూడా మనం అనగానే మాత్రం ప్రతి మన కదలికలన్నీ కూడా నడిపించే అద్భుతమైన శక్తి ఒకటి ఉన్నది. ఆ శక్తి అందరిలో నడుపుతున్నది, అన్నీ చేయిస్తున్నది. ఇంతవరకును శ్రీ పత్రిజీ గారు కొన్ని వేల మంది వేల పిరమిడ్లు నిర్మించి కొన్ని లక్షలాది మందికి అంతర్ముఖులు చేశారు. అంతగా ఎవరు చేయలేదు. అయితే ఆ అంతర్ముఖం అనేది ఏంటంటే ఈ క్రిందకే పరిమితమైంది. అంటే మనం కేవలం శ్వాసను గమనిస్తూ చేస్తున్నాం, ఇంత కాదు. ఇంకా చేస్తూ చేస్తూ జనంలోకి వెళ్ళని పైకి ఈ పిరమిడ్లన్నీ కూడా భావికాలంలో ఆయన యొక్క పుణ్యఫలాన్న, ఆయన యొక్క పురుష ప్రయత్నం వల్ల, ఆయన పైన ఈశ్వరుని అనుగ్రహం వల్ల అందరూ కూడా భవిష్యత్తులో ఏంటంటే ఈ పిరమిడ్లన్నీ కూడా యోగ కేంద్రాలుగా మారాలి. యోగం చెయ్యండి, మీరు ధ్యానం చెయ్యండి. యోగం చేస్తే, యోగం చేసి ధ్యానం చేస్తే దాని ఫలితం ఉంటుంది. ఎందుకంటే మనకి మెదడు లోన కణాలు పని చేయాలనుకుంటే దీనికి రక్త ప్రసరణ కావాలి. రక్త ప్రసరణ కావాలనుకుంటే పైకే నడపాలి. అదేంటంటే ఉద్ధరేది ఆత్మనాత్మానం నాత్మానం అవసాదేత్ ఆత్మయేషి ఆత్మనోబంధుర ఆత్మైవ రిపురాత్మన అని 6వ అధ్యాయంలో భగవద్గీతలో చెప్పారు. భగవద్గీత అంతా కూడా యోగమే. సర్వసా ద్వారాన్ని సంయమ్య మనోహృతి నిరుద్ధచ మూర్ధ్యాదాయ ఆత్మన ప్రాణం ఆశతో యోగధారణం 8వ అధ్యాయం. ఓమిచ్చాకాక్షరం బ్రహ్మ వ్యాహరణ మా మనస్మరణ్ య ప్రయాతి చజంతేహం సయాతి పరమాంగతిం 8వ అధ్యాయం. ఎక్కడ చూసిన అన్నిట్లో కూడా అదే ఉంది. పోను ఉపనిషత్తులు ఉందంటే అదే ఉంది. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ఛాయంతి యోగిన కామదం మోక్షదం చైవ తస్మాద్ ఓంకారాయ నమో నమః అన్నారు. మీకు భౌతిక ప్రపంచంలో కోరికలు కావాలన్నా అదే ఇస్తుంది, మోక్షాన్ని కూడా ఇస్తుంది. భగవద్గీత 8వ అధ్యాయంలో చెప్తున్నారు, వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రతిష్టం అత్యేతి తత్ సర్వం విదిత్వా యోగి పరంస్థానం ఉపైతి చాధ్యం 8వ అధ్యాయం ఆఖరి చెప్పారు. అంటే మీరు భౌతిక ప్రపంచంలో ఏవేవైతే మీ కోరికలు నెరవేరాలని కోరుకుంటున్నారో ఆ కోరికలు కూడా మొట్టమొదటి నెరవేరుస్తుంది ఈ యోగం. వేదాల్లో చెప్పిన అన్ని ప్రవృత్తి కర్మలు అన్నిటి జ్ఞా వాటన్నిటికంటే ఫలితాన్ని దాటిపోయి యోగి ఆద్యంతరహితమైన బ్రహ్మస్వరూపుడు అవుతున్నారు. భగవద్గీత అంతా కూడా స్పష్టంగా చెప్తుంది. దానికి ఏంటంటే మీరందరూ ఎంతో భక్తితోన వెజిటేరియన్గా మారి అది గొప్ప విషయం. సామాన్య ప్రజలు వెజిటేరియన్గా మారడం అంటే చాలా కష్టం. దానికంతటికి కృషి చేసింది ఎవరంటే శ్రీ పత్రిజీ గారు. వారు ఎంతో కృషి చేశారు, వారు బేసిక్గా అంతా తయారు చేశారు, ప్లాట్ఫారం అంతా తయారు చేశారు. బయట ఇంకేవేవో ఆరాధనలు కాదు, లోపల అంతర్ముఖం కండి అని ఛానల్లోకి తీసుకొచ్చారు. ఇంకా దీనికంటే ఇంకా మన కర్తవ్యం ఏంటంటే పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళాలనుకుంటే ముందు ప్రాణాయామం చెయ్యాలి. ప్రాణాయామం చెయ్యాలి. అది కష్టమేం కాదు. ఇప్పుడు మీరు చేతులు రాపిడి చేశారు కదా, రాపిడి చేస్తే ఎలా వేడెక్కిందో లోపల కూడా అదే విధంగా రాపిడి చేయండి. ఇలా రాపిడి చేస్తుంటే 15 సార్లు శ్వాస అనేది నిమిషానికి అది 5కి మొట్టమొదటి రోజున 5కి వచ్చేస్తుంది. తర్వాత ఇంకా చేస్తున్న కొద్దీ 4, 3, 2, 1 కూడా వచ్చేస్తుంది. ఇంకా చేస్తే 2-3 నిమిషాలు కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మన శ్వాసనే వెనక్కి లాగి కన్సర్వ్ చేస్తే మన ఆయుష్ పెరుగుతుంది. ఆయుష్ పెరగడానికి ఒక్కటే కాదు, మనకి జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలనుకుంటే ఏంటంటే మనకి ఎప్పుడు కూడా గురు కటాక్షంతో సాధన చెయ్యాలి.
ఆ సాధనలు ఏంటంటే నిరంతరం కూడా ఈ మెదడుకి పదునెక్కించాలి. మనం అంతరం ఏంటంటే మనకి మెదడుకి పదునెక్కిందా లేదా అనేది నిర్ధారణకి ఏమిటంటే సాధన చేసేవారు ఎప్పుడు కూడా ఇలాగే ఉంటారు, నిటారుగా కూర్చుంటారు. ఇక్కడ మన మెదడులోన ఒక రకమైన నాడీ తంతువులు ఉన్నాయి, వాటిని అసెండింగ్ రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అంటారు మన వైద్య శాస్త్రంలోన. దాని ఆ నాడీ తంతులకు మనం ప్రాణం అనేది పైకి వెళ్తే మన మెడక తిన్నగా ఉంటుంది, వెళ్తే అక్కడికి వెళ్ళలేదు అనుకోండి ఇలా వంగిపోతుంది. ఇలా వంగిపోయింది ఎప్పుడు మనకి నిద్రలో ఉన్నాం, ఒక సబ్కాన్షియస్ స్టేట్లోకి వెళ్తున్నాం, అక్కడ అనేక రకాల స్వప్నాలు వస్తాయి, అనేక రకాల లోకాలు దృగ్గోచనం అవుతూనే ఉంటాయి. ఇవన్నీ కూడా ఇది ప్రథమ దశ. మనం ఇంకా వెళ్ళాలి, వెళ్ళాలనుకుంటే ఏం చేయాలి, వెళ్ళు వెళ్ళు. వాయునా సహజీవార్థం జ్ఞానీ మోక్షం అవాప్యాత్ అని వేదాంత పంచదశలో విద్యారణ స్వామి వారు చెప్పారు. అందువల్ల ఏంటంటే యోగ సాధన అది చాలా సులభం, గురుముఖత నేర్చుకుని మీరు మొదట పావు గంట అరగంట అలా చేసుకుంటూ పోతుంటే ఎన్ని గంటలని చేసుకోవచ్చు, అది ధ్యానంగా మారిపోతుంది. ధ్యానంగా మారి ఇలాంటి స్థలాల్లో పిరమిడ్లు చేశారంటే మీరు ఎంతసేపు అయినా చేయగలరు. అందువల్ల పిరమిడ్ తాలూకు ప్రాశిష్యం అది. నేను వచ్చింది ఏంటంటే ఎవరిని ఒక విమర్శించాలని కానీ లేకపోతే మభ్య పెట్టాలని కాదు, శాస్త్రం ఇలా ఉంది, మరి భగవద్గీత ఉన్నది, గురువులు ఇలా చెప్పారు. ఇటువంటి పెద్దవారు కూడా ఎంతోమంది గురువులతో వారితో కూడా సాంగత్యం ఉండి వారు కూడా ఎంత వినయంగా చెప్తున్నారంటే మేము ఇంక నేర్చుకునే తక్కువ, మీరు చాలా స్పష్టంగా శాస్త్రపరంగా చెప్తున్నారని వారు రాగానే వారు అంత కమిట్ అయ్యారు. దానికి ఏంటంటే ఆయన గురువుకి శాస్త్రానికి అంత విలువిచ్చారు, గురువుకి శాస్త్రానికి ఆయన అంత విలువిచ్చారు. అదేవిధంగా భగవద్గీతలో కూడా ఏం చెప్తున్నారంటే 16 అధ్యాయాలు తస్మా శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థతో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తు మిహార్హసి అన్నారు. ఏది పని చేసినా సరే మీరు కానీ నేను కానీ ఎవరు కానీ నిర్ణయించడానికి ఏం లేదు, శాస్త్ర ప్రమాణం కావాలి. ఆ శాస్త్ర ప్రమాణం ఏంటంటే యోగ శాస్త్రం. అనయా చింతయంతో మాం ఏజనా పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహమని 9వ అధ్యాయంలో చెప్పారు. అన్య చింతన అంటే భగవంతుడు వేరుగా ఉన్నాడు అనేది చింతన, అనన్యం అంటే నీ లోపలే ఉన్నాడు ఆయన. అయితే నీ లోపల పైన ఆయన ఉన్నాడు, నువ్వు కింద ఉన్నావు. నీ ప్రాణం కిందకు వస్తే, నీ మనసు కిందకు వస్తే నువ్వు కింద ఉంటావు, పైన భగవంతుడు ఉన్నాడు. అక్కడికి చేరాలంటే ఏం చేయాలి, మీదకు వెళ్ళాలి. అననియా చింత ఎంతో మాం ఏజనా పరిపాసతే తేషాం నిత్య అభియుక్తానం అంటే నిత్య అభియుక్తానం అంటే ఎదురుగా ఆయన పైనుంచి కిందకు చూస్తున్నాడు, మనం కింద నుంచి ప్రాణం ద్వారా పైకి తీసుకువెళ్ళాలి. పైకి తీసుకువెళ్తే యోగక్షేమం వహామ్యహం, మీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను. ఈ యోగక్షేమాలు అంటే బాహ్యార్థం వేరే ఉంది, అంతరార్థం వేరే ఉంది. బాహ్యార్థం ఏంటంటే మీ సంసార బాధ్యులను నేను చూసుకుంటాను అని ఒక అర్థం. ఇంకా అంతరార్థం ఏమిటంటే నీ చేసిన సాధన నేను రక్షిస్తాను, నీ దాన్ని నీకు ఆ సాధన ఇంకా ఎక్కువ చేయిస్తాను, తర్వాత దాని తాలూకు ఫలితాన్ని నేను పదిలం చేస్తాను. అప్రాప్య ప్రాపణం యోగ క్షేమ సద్రక్షణ ఏవచ అని వారు ఆ విధంగా చెప్పున్నారు. అందువలన ఏంటంటే ఈ ప్రాణాయామం అనేది కొత్తగా ఎవరు కనిపెట్టినది కాదు, ఇది ఎవరు కనిపెట్టినది కాదు. దిస్ వాజ్ ఆల్రెడీ మిస్గైడెడ్ బై సో మెనీ సెంచురీస్ ఎగో, వేల కొద్ది సంవత్సరాల క్రితం ఇది పెడత్రో పట్టబడింది. ఇది మొట్టమొదట భూషుండ మహర్షి, కాకభూషుండ మహర్షి వారు కోట్లాది సంవత్సరాల క్రితం కాకి రూపంలో ఉండే ఋషి, అటువంటి ఋషి చెప్పిన విద్యది. ఈ విద్య అనేది ఆ తరువాత వశిష్ఠ మహర్షికి చెప్పబడింది. వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రమూర్తి చెప్పారు, అలాగనే ఆదిదేవుడు శివుడు పార్వతీదేవుడు చెప్పారు, అలాగనే మిగతా వాళ్ళందరూ నారాయణం పద్మభవం వశిష్ఠం శక్తిం తత్పురాసర పరాసరంచ వ్యాసం సుఖం గౌడపాదాచార్య గోందుపాదాచార్య శ్రీ శివానందం శ్రీ రామానందం మన గురు పరంపర ఇలాగా చెప్పుకుంటూనే వస్తున్నారు. సో కొత్తగా ఎవరు కనిపెట్టింది కాదు, వెరీ ఈజీ టు ప్రాక్టీస్. మీరు ఎలాగనో కూడా వెజిటేరియన్ అయి ఉన్నారు, అది భగవంతుడి తాలూకు అనుగ్రహం. వెజిటేరియన్గా మారారంటే చాలా గొప్ప అనుగ్రహం. ఈ విద్యకి ఏంటంటే వెజిటేరియన్ అనేది చాలా అవసరం. వెజిటేరియన్ అయి ఉన్నారు కాబట్టి, ఆల్రెడీ ధ్యానం చేస్తున్నారు కాబట్టి, అంతర్ముఖం అయి ఉన్నారు కాబట్టి, ఈ అంతర్ముఖం నుంచి ఇప్పుడు ఊర్ధ్వములోకి వెళ్ళాలి. సే మనం నిద్రపోతున్నా అంతర్ముఖమే, ఏంటి సమాధులకు వెళ్ళినా అంతర్ముఖమే, నిద్రపోతుంటే అధోముఖంలోకి వెళ్తాం, సాధన చేసి సమాధులకు వెళ్తే ఊర్ధ్వములోకి వెళ్ళాం. మనం ఎంతవరకు చేస్తుంది ఈ అంతర్ముఖం అధోముఖంలో ఉన్నాము, ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే అంతర్ముఖం ఊర్ధ్వముఖంలోకి వెళ్ళాలి, అది అసలు మన మానవ కర్తవ్యం.
ఇది ప్రతి ఒక్కరూ చెయ్యాలి. ఈ సాధన చేయకుండా కేవలం అద్వైతం పలుకులు పలికినా లాభం లేదు. చాలామంది మన భారతదేశంలో కొంతమంది మేధావులు వచ్చి బయటకు వచ్చి ఈ కేవలం మెట్ట వేదాంతంతో అద్వైతం పలుకుతున్నారు. అద్వైతం సాధ్యము కాదు. అదేమిటంటే ఆదిశంకరాచార్యులు అద్వైతం స్థాపించిన వారే చెప్పారు. ఏమని, నాధానుసంధాన సమాధిమేకం మన్యామహే మానిత్యమం లయానాం సదాశివోక్తాని సపాదలక్ష లయావధానాన్ని వసంతిలోకే నాధానుసంధాన సమాధిమేకం మన్యామహే మాన్యతమం లయానామని యోగ తారావల్లో ఆదిశంకరాచార్యులు అద్వైత స్థాపకులై వారు చెప్పారు. ఏంటంటే సదాశివుడు చెప్పిన లక్షాపాతిక వేలు యోగాల్లో నాదానుసంధానం, ఇది నాదానుసంధానం. మనం ప్రాణాయామం చేసినప్పుడు నాదం వస్తుంది. నాదం ఎందుకు వస్తుంది? రాపిడి జరుగుతుంది. రాపిడి జరిగితే నాదం వస్తుంది, అది మనలో శక్తి జనిస్తుంది, ప్రకాశం జనిస్తుంది, ఆనందం కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది. అటువంటి ఈ నాదానుసంధాన సమాధిమేకం, ఈ ఒక్క సమాధి కలుగు చేసే ఈ ఆ సాధనే నేను ఎంచుకుంటున్నాను అని జగద్గురు ఆదిశంకరాచార్యులు చెప్పారు. వారు చెప్పిన యోగ సాధన చేయడం మానేసి అద్వైతం పలుకుతున్నారు వీళ్ళందరూ. ఈ అద్వైతం పలికితే అది మా మోక్షం కలిగేది కాదు. వారు రెండు కాషన్లు ఇచ్చారు. వారు వివేక చూడంలో రెండు కాషన్లు ఇచ్చారు. ఏమని, నగచ్చది వినాపానం వ్యాధి ఔషధ శబ్దత వినా అపరోక్షానుభవం బ్రహ్మశబ్దే నమూచ్చది అని అన్నారు. అంటే ఏంటంటే, ఒక జబ్బు నాది, ఆ జబ్బుకు మందు నాది, ఆ మందు సేవించకుండా ఆ మందు స్మరిస్తే జబ్బు పోతుందా? అదే విధంగా మనం అపరోక్షానుభూతి పొందకుండా సాధన చేయకుండా నేనే బ్రహ్మం అని చెప్పే వాళ్ళందరూ కూడా వీళ్ళు అటువంటి వాళ్ళే సుమా అని చెప్పారు. అకృత్వ శత్రు సంహారో అగత్వ అఖిల భూశ్రేయ రాజాహ మిథశార్థ శబ్దార్థో నోరాజా భవితుమర్హతి అన్నారు. వారు శత్రు సంహారం చేయకుండా భూమండలాన్ని ఏలకుండా నేను రాజును, రాజునంటూ అవుతాడా? గాజు అవుతాడు. ఏమి, అదేవిధంగా మన ఇంద్రియాలనే శత్రులు ఉన్నాయి, వాటిని యోగ సాధన ద్వారా వాటిని వశం చేయకుండా నీవు అహం బ్రహ్మాస్మని స్థితికి చేరవు. యథా పర్వత ధాతూనాం దహ్యంతే దహనాన్మల తదవి ఇంద్రికృతా దోష దహ్యంతే ప్రాణ నిగ్రహ అతని యోగవాసిష్ణం మరి కోరం పురాణంలో చెప్తున్నారు. ఇంద్రియ నిగ్రహం అందరం అంటాం, వింటుంటాం. ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటంటే చెడు చూడకూడదు, వినకూడదు, మనసు స్మరించకూడదు అని అంటాం. అది అనుకున్నంత మాత్రమే జరిగేది కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పూర్వజనులు వాసనలు ఉంటాయి, అవన్నీ కూడా వాళ్ళని అటువైపే లాగుతుంటాయి. అటువంటి వాసనలు లాగుతున్న వాళ్ళ సంగతి ఏమిటని శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుడే ప్రశ్నించారు. అదక్కేన ప్రయుక్తోయం పాపం చరతి పురుష అనిచ్ఛన్న వాషయ బలాదేవ నియోజిత అని మూడో అధ్యాయులు అర్జునుడు కృష్ణ పరమాత్మ ప్రశ్నిస్తున్నారు. నేను అది తప్పు చేయకూడదు అని అనుకున్నప్పటికీ కూడా బలవంతుగా నాతో ఏమి చేయిస్తుంది అని అడిగారు ఆయన. అది లోకానికి అంతటికీ అవసరమైన ప్రశ్న అది అర్జునుడు వేశారు. దానికి పరమాత్మ చెప్పారు, కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవం మహాశన మహాపాత్మ విజ్జయన మిహవైర్ణం అన్నారు. కామక్రోధాలతో కూడిన రజోగుణమే దీనికి కారణం అన్నారు. ఆ రజోగుణం ఏంటంటే మన లోపల పూర్వజన్మలోన ఆ సంస్కారం అనేది వచ్చి శ్వాస ద్వారా బయటకు వస్తుంది. అది వారిన వాయునా ప్రేరితం రజహ, నీ శ్వాస అనేది కిందకి పోతుంటే నీకు రజోగుణం కలుగుతుంది. ఆ రజోగుణంలోంచి కామక్రోధాలు వచ్చి పడిపోతాయి. అది ఉంటుండగా నేను కోరికలు లేకుండా ఉంటున్నాను, లేకుండా చేసుకున్నాను అనేది పచ్చి అబద్ధం, పచ్చి అబద్ధం. ఎవరైతే తథై ఇంద్రికృతా దోష దహ్యంతే ప్రాణ నిగ్రహాత్, ఎవరైతే ప్రాణాన్ని లోపలికి వశం చేసుకుంటారో వాళ్ళకి ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. అప్పుడు ఇవన్నీ కూడా ఈ బయట ప్రపంచం తాలూకా కోరికలన్నీ నశిస్తాయి. మొదట నీకు కావలసిన కోరికలు కూడా ఇదే ఇస్తుంది. ఆత్మ మంత్రస్య హంసస్య పరస్పర సమన్వయాత్ యోగేన గతకామానం భావన బ్రహ్మచక్షసే. ఉత్తర గీతలో నా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్పారు ఇది. ఆత్మమంత్రం హంస, మనం కిందకు వదిలిపెడితే హంస, పైకి వెళ్తే ఆత్మమంత్రం. దీన్ని ఈ క్రిందకు పోతున్నదని గురువాక్య సుషుమ్నాయ వ్యతిరేక దిశలో నడిపామంటే పరస్పరంగా ఇలా చేస్తే యోగేన గతకామానం అంటే యోగ సాధకుడికి మొదట కోరికలు కూడా నెరవేరుతాయి. మన భౌతిక ప్రపంచంలో కోరికలు కూడా నెరవేరుతాయి. ఎందుకంటే కామదం మోక్షదం చేవే, అది కోరికలు ఇస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది. తరువాత భావన బ్రహ్మచక్షసే, బ్రహ్మస్వరూపుడు అవుతాడు. అందువలన నీవు బయట ప్రపంచంలో కోరికలు నెరవేర్చుకున్నా ఇంకేదో చేయక్కర్లేదు, ఇదే పట్టుకో. అలాగనే చివరికి చేయగా చేయగా నువ్వు మోక్షానికే చేరుతావు. మోక్షం అంటే ఏమిటి? మోక్షం అంటే అది ఏమిటి? ఇంద్రియాల నుంచి మనం బంధింపబడ్డాం. మనసు ఇంద్రియాల ద్వారా వచ్చింది. మనసును తీసుకొచ్చేది ఎవరు? మన ప్రాణం.
ఆ ప్రాణం ఎలా వచ్చింది? అధోగతి ద్వారా. మన ప్రాణం కిందకు వస్తే మనసు వచ్చింది, మనసు వచ్చి ఇంద్రియాలతో వెళ్ళి మనం భౌతిక ప్రపంచంలో బంధింపబడ్డాం. ఈ బంధాన్ని నుంచి విముక్తి పొందాలనుకుంటే మళ్ళీ వెనక్కి రావాలి. వెనక్కి రావాలంటే ఏం చేయాలి? మనసును పట్టుకోలేం. చాలామంది అనుకున్నది ఏంటంటే ఇప్పుడు నేటి సాధనలన్నీ కూడా ప్రపంచం అంతా కూడా మనసును పట్టుకుందామని ఏదేదో ప్రయత్నాలు చేస్తున్నారు. మనసును పట్టుకునేది కాదు. నానా విధాయ విచారైస్తున్న సాధ్యం జాయితే మన తస్మాత్ తస్య జీవోపాయో ప్రాణయేవహి నా అన్యథా తర్కై జల్పై శాస్త్రజాలై యుక్తిభిర్ మంత్రభేషజై నవచో జాయితే ప్రాణన్ సిద్ధోపాయం వినా విధే ఉపాయం తమ విజ్ఞయం యోగ మార్గే ప్రవర్తతే యోగశికోపనిషత్. అందువలన మనసును జయించడానికి ఉపాయం ఏమిటి? ప్రాణం. ప్రాణాన్ని జయించే ఉపాయం ఏది? ప్రాణాయామం. ఇంద్రియానాం మనోనాథ మనోనాథస్థు జీరు మారుత మారుతస్థు లయోనాథో తమ్నాథం లయమాశ్రయ అన్నారు. ఇంద్రియాలకి నాదుడెవరు? మనసు. మనసుకు నాదుడెవరు? ప్రాణం. ప్రాణానికి నాదుడెవడు? లయయోగం. అందువల్ల దీన్ని ఆశ్రయించాలి సుమాను ఉపనిషత్తులు చెప్తున్నాయి. అది తెలియకుండా మనం ఏంటంటే గాలిలో దీపం కదులుతుంటే ఆ కదులుతున్న దీపం కదలకుండా చేయాలని మనం దాన్ని పట్టుకోవడం అనుకుంటున్నాం. మనసు అనే దీపం గాలిలో కదులుతోంది, దాన్ని కదలకుండా చేయాలంటే అది ఎందుకు కదులుతుందో తెలుసుకోవాలి. ఏంటి కదులుతుంది? ఎందుకు కదులుతుంది? వాయువు. బయట గాలి ప్రేరణ వల్ల అది మనసు దీపం కదులుతుంది. మన మనసు కూడా ఒక దీపం లాంటిది. దీన్ని కదలకుండా దీన్ని ఎందుకు ఇది ఎందుకు కదులుతుంది? మన శ్వాస. ఎంత కిందకి శ్వాస వదిలిపెడితే అంతగా మనసు కదులుతుంది, ఎంతగా మన పైకి లాగుతుంటే మనసు స్థిరం అవుతుంది. కాబట్టి దీపం అంటే మనస్సును స్థిరం చేయాలంటే మనం పట్టుకోవలసింది ప్రాణాన్ని, కానీ దీపాన్ని కాదు, మనస్సును కాదు. మనసు ఆటోమేటిక్గా అది స్థిరమైపోతుంది. మన జ్ఞానం అంటే అర్థమేంటి? గాలిలో దీపం కలితే దాని కాంతి తగ్గిపోతుంది. అదే గాలిని స్థిరం చేశామంటే మనస్సు స్థిరమయ్యి కాంతి పెరుగుతుంది. ఆ కాంతి పెంచడమే జ్ఞానం. అందువలన ఈ యోగానికి, ధ్యానానికి, జ్ఞానానికి, కర్మయోగానికి అన్నిటికీ లింక్ ఏమిటంటే అంతర్ముఖ ప్రాణాయామము. ఇన్ని మార్గాలు లేవు. నువ్వు క్రిందకి పైనుంచి కిందకు వచ్చావో అలాగే పైకి వెళ్ళు. పైకి వెళ్ళే మార్గమే సిద్ధయోగ ప్రాణాయామము. దీనికి ఏ పేర్లు పెట్టుకోండి? నార్త్ ఉత్తర భారతదేశంలో క్రియాయోగం అని పెట్టారు, దక్షిణ భారతదేశంలో సిద్ధయోగం అని పేరు పెట్టారు. రెండు అదే అర్థం. మహాత్ములందరూ అదే చెప్పారు. తరువాత వాళ్ళు అనేక రకాలుగా వేరువేరుగా భావించుకొని చేస్తున్నారు. కానీ ఒక్కటి మాత్రం గ్రహించండి, ప్రాణాయామం అంటే బయటి గాలితో కాదు. అది మాత్రం గ్రహించాలి. దీనికి ఏంటంటే మీరు ఒక శవాన్ని ఎడం ప్రక్కన కూర్చొని పడుకుని పెట్టి ఒక మనిషిని రాత్రి అదే ఒక దగ్గర ఇక్కడ పడుకుని పెడితే ఈ నిద్రలో కూడా ఈ బ్రతికున్న మనిషి శ్వాస తీసుకుంటాడు, శవం తీసుకోలేదు. శవం తీసుకోలేదంటే ఏంటి అర్థం? దానిలోంచి శక్తి పోయింది. ఏమిటో శక్తి? ప్రాణం పోయింది. మరి ఆ ప్రాణము అనేది ఈ బయటి గాలిలో ఆక్సిజన్ అంటున్నామే, ప్రాణవాయువు 20.1% ఆక్సిజన్ అని మనం అంటున్నామే, మరి శవానికి కూడా ఉంది కదా, అది ఎందుకు తీసుకోలేదు? చూసారా, శవం తీసుకోవాలనుకుంటే దానికి ఎక్కువ వేరే శక్తి కావాలి. అది ఈ ప్రాణవాయువు కాదు, ఈ ఆక్సిజన్ కాదు, అది మన లోపల ప్రాణం. అది అది అతీతమైనది. దానికి ప్రజ్ఞ, ఆనందము, శక్తి అన్నీ ఉన్నాయి మన ప్రాణానికి. అది ఖర్చు అయిపోతుంది ప్రతి శ్వాసలోన. దానిని పెంచుకోవడం మానేసి బయటి గాలితోనే మనం లాగి లాగి ఇలాగేలా అనుకుంటున్నాం. అవన్నీ ప్రథమంలో ఈ క్లీనింగ్ కోసమే, బాహ్య నాడీ శోధన. ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయంటే, ఉపనిషత్తులు ఒక దాంట్లోన త్రిశిక బ్రాహ్మణ ఉపనిషత్తులు చెప్తుంది ఏమని, నాడీ శుద్ధించ కృత్వాదౌ ప్రాణాయామం సమాచరేత్ అని ఉంది త్రిశిక బ్రాహ్మణ ఉపనిషత్తు. అంటే నాడీ శుద్ధి ఇవన్నీ చేసి ప్రథమంలో చేసి తర్వాత ప్రాణాయామం చెయ్యాలి అని అన్నారు. అంటే నాడీ శుద్ధి బయట నాడీ శుద్ధి వేరు, లోపల ప్రాణాయామం వేరు, లోపల ప్రాణాయామం వేరు. అందుకని ఏంటంటే దీని శాండిల్య ఉపనిషత్తు ఏం చెప్తుందంటే, యమ నియమాభ్యాస యుక్త ప్రాణాయామం చరేత్ తేన నాడయా శుద్ధా భవంతి అని శాండిల్య ఉపనిషత్తు చెప్తుంది. కాబట్టి బాహ్య నాడీ శోధనలు ఎన్నెన్ని చేయండి, కానీ లోపల అంతర్ముఖ ప్రాణాయామం చెయ్యాలి. అదే తప్ప ఇంకొకటి లేదని గత అనుభవం మీద గురువుల ద్వారా నేనంతా కూడా గ్రహించి ఇటువంటి పెద్దల సమక్షంలో కూడా నేను శాస్త్రప్రమాణంగా రుజువు చేసి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఈ విధంగా కలిపి నాకు గురుదేవులు పలికించినందుకు, మీరందరూ సేవ సావధానంగా విన్నందుకు, మరి మా స్వర్ణమాల మన సదానస్వామి శ్రద్ధతో విన్నందుకు మీ అందరికీ నా యొక్క హృదయంగత అభివందనలు.
తెలియజేసుకుంటున్నాను. కాలాభావం చేత ఈ తక్కువ సమయంలోనే సంక్షిప్తంగా సారాన్ని మీ అందరి ఉంచాను. ఓం శ్రీ గురుభ్యో నమః. జై గురుదేవ. ಸ್ವಾಮೀಜಿರವರ ಅತ್ಯಮೂಲ್ಯವಾದ ಮಾತುಗಳನ್ನು ಕೇಳಿ ನಿಜವಾಗಲೂ ನಾವು ಪುನೀತರಾಗಿದ್ದೇವೆ. ಕನ್ನಡದಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಸಾರಾಂಶ ಹೇಳೋದಾದ್ರೆ, ಮಾಯೆಯನ್ನ ಹೇಗೆ ನಾವು ಜಯಿಸಬೇಕು, ಪಿರಮಿಡ್ನ ಶಕ್ತಿಯ ಒಂದು ಅನುಭವ, ಪಿರಮಿಡ್ನೊಳಗೆ ಎಷ್ಟು ಶಕ್ತಿ ಇರುತ್ತದೆ, ಮತ್ತು ಧ್ಯಾನ, ಧ್ಯಾನದ ಪ್ರಾಮುಖ್ಯತೆ, ಅಹಂ ಬ್ರಹ್ಮಾಸ್ಮಿ ಮತ್ತು ಸಸ್ಯಾಹಾರದ ಬಗ್ಗೆ ಪ್ರಾಮುಖ್ಯತೆ, ಕಾಮ ಕ್ರೋಧ ಲೋಭ ಮೋಹ ಮದ ಮಾತ್ಸರ್ಯಗಳನ್ನು ಹೇಗೆ ನಾವು ಧ್ಯಾನದಿಂದ ಜಯಿಸಬಹುದು, ಯೋಗ ಧ್ಯಾನ ಸಾಧನೆಯಿಂದ ನಮ್ಮ ಕೋರಿಕೆಗಳನ್ನು ಹೇಗೆ ನಾವು ಜಯಿಸಬಹುದು, ಮತ್ತು ಅಂತರ್ಮುಖ ಪ್ರಾಣಾಯಾಮ ಅಂದರೆ ಧ್ಯಾನವನ್ನು ಮಾಡಿ ನಾವು ಎಲ್ಲ ರೀತಿಯಾದಂತಹ ಜ್ಞಾನವನ್ನು ಪಡೆಯಬಹುದೆಂದು ವಿವರವಾಗಿ ಹೇಳಿದ್ದಾರೆ. ಇವರಿಗೆ ನಮ್ಮ ಪಿರಮಿಡ್ ಸ್ಪಿರಿಚುವಲ್ ಸೊಸೈಟಿ ಮತ್ತು ಪಿರಮಿಡ್ ವ್ಯಾಲಿ ಇಂಟರ್ನ್ಯಾಷನಲ್ ಮತ್ತು PMC ಕನ್ನಡ ಚಾನೆಲ್ ಎಲ್ಲರ ಕಡೆಯಿಂದ ಹೃತ್ಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳನ್ನು ತಿಳಿಸುತ್ತಾ, ಶ್ರೀ ಸಂತ ಸದಾನಂದಗಿರಿ ಸ್ವಾಮೀಜಿರವರು ಈಗ ಇವರಿಗೆ ಪ್ರೀತಿಯ ಕಾಣಿಕೆಯನ್ನು ನಮ್ಮ ಪಿರಮಿಡ್ ವ್ಯಾಲಿ ಇಂಟರ್ನ್ಯಾಷನಲ್ ಕಡೆಯಿಂದ ಸತ್ಕರಿಸಬೇಕಾಗಿ ವಿನಂತಿಸಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದೇವೆ. ಇವರ ಜೊತೆಗೆ ಶ್ರೀ ಶಿವರಾಮಪ್ಪ ಸರ್ ಸಹ ಬರಬೇಕಾಗಿ ಕೋರುತ್ತಿದ್ದೇವೆ. ದಯವಿಟ್ಟು ಚಪ್ಪಾಳೆಯ ಮುಖಾಂತರ ಎಲ್ಲರೂ ಸಹ ಈ ಒಂದು ಜ್ಞಾನವನ್ನು ಪಡೆದುಕೊಂಡಿದ್ದ ನಮಗೆಲ್ಲರಿಗೂ ಸಹ ಸಂತೋಷದಾಯಕವಾಗಿದೆ ಎಂದು ನಿಮ್ಮ ಚಪ್ಪಾಳೆ ಮುಖಾಂತರ ತಿಳಿಸಬೇಕೆಂದು ಕೋರುತ್ತಿದ್ದೇನೆ. ಕಾಣ
ಮಂದಿರ.